అందరికీ నమస్కారం అండి. నా పేరు యశోదా గోపాల్. అనంతపురం జిల్లా బత్తలపల్లి శిరిడి సాయి ధ్యాన కేంద్రం నుంచి కరోనా ఎఫెక్ట్ వల్ల తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ధ్యానం మాస్టర్స్ ముందుకొచ్చారు. మరి వారు ధ్యాన గురువు నాగేంద్ర గారు, మదనాపురం కొండన్న గారు, అలాగే యశోదా గోపాల్ గారు, కిష్టప్ప గారు, గంగప్ప గారు, వెంకటేష్ సారు, అక్కులప్ప, లక్ష్మీదేవి మేడం, వీళ్ళందరూ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ధ్యాన సభ్యులు అందరూ తమ వంతు సహాయంగా సహాయ సహకారాలు అందించారు. మరి ఈ సహాయ సహకారాలని అనంతపురం దగ్గర ఉండే పంగల్ రోడ్లో శ్రీ దత్త మునీంద్ర ఆశ్రమంలో చిన్నపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ ఆశ్రమానికి ఈ బత్తలపల్లి శిరిడి సాయి ధ్యాన కేంద్రం తరఫున నుంచి 3 మూటల బియ్యము, వాళ్ళకి పిల్లలకి సోప్స్, తర్వాత పేస్ట్లు, బ్రష్లు కొంచెం అమౌంటు ఇవ్వడం జరిగింది. మరి తమ వంతు సహాయ సహకారాలని అక్కడ మునీంద్రస్వామి గారికి అందించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని, ఒక సంస్థ వాళ్ళు కావచ్చు లేకపోతే ధ్యానులు కావచ్చు, ఎవరైనా సరే తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము. మనమే కాకోకుండా చాలామంది సహాయ సహకారాలను అందిస్తున్నారు. మరి వారందరికీ కూడా మా ధ్యాన కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే పోలీసు వాళ్ళకి, డాక్టర్లకి కూడా చాలా ధన్యవాదాలు, ఎంతో కష్టపడి పనిచేస్తున్నందుకు. ఓకే మాస్టర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.